పల్లెపు నాగలి. తర్వాత చూడండి పల్లెపు నాగలి, దాన్ని డిస్క్ ప్లవ్ అని అంటారు అనమాట. డిస్క్ ప్లవ్, డిస్క్ అంటే పల్లెవు అని అర్థం అనమాట. డిస్క్ అంటే ఏంటి? పల్లెవు అని అర్థం. పల్లెవు ఉంటాయి వెనకాల. ఇది గుండ్రని పల్లెములు కలిగి గుండ్రంగా తిరుగుతూ నేలలోకి దిగుబడి నేలను కత్తిరిస్తుంది. దీనిలో మౌళ్ళబోడి నాగల్లో ఉండేటువంటి వరిపిడి ఉండదు. మౌళ్ళబోడి నాగలు అంటే ఏంటంటే అది బలవంతంగా కష్టపడి పనిచేస్తుంది అనమాట. గుడ్డు లాంటిది, పశువు లాంటిది మౌళ్ళబోడి నాగలి అనేది. ఇప్పుడు మన పశువులు ఉంటాయి, పశువులతో కూడా దున్నుతాం, అలాగే ట్రాక్టర్తో కూడా దున్నుతాం. ఈ కష్టపడి పనిచేసేటువంటి పశువు లాంటిది మౌళ్ళబోడి నాగలి. ఈ పల్లెపు నాగలు ఎలాంటిది అంటే ట్రాక్టర్ లాంటిది, అంటే సులువుగా ఉంటాయి అనమాట. దానికి అంతా చేసే పని విధానం అంతా సులువుగా ఉంటుంది. అంటే కంపారిజన్ చెప్తున్నాను, గుడ్డులాగా కష్టపడి ఉంటారు కదా, సో పశువులాగా కష్టపడి పనిచేసేది ఏంటనమాట మౌళ్ళబోడి నాగలి. దానికి ఎక్కువ వరిపిడి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ బలవంతంగా లాగుతూ ఉండాలి అన్నీ. అది కష్టం మీద పనిచేస్తుంటే ఎక్కువ దానికి శ్రమ ఎక్కువ ఉంటుంది అనమాట, పరికరానికి ఎక్కువ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అదే పల్లెపు నాగలు వచ్చేసరికి అంత ఉండదు అనమాట. దానికి ఏంటంటే దాంట్లో పల్లెలు ఉంటాయి, పల్లెపు నాగలు అన్నారు కదా, డిస్క్ అనమాట. డిస్క్లు ఉంటాయి. డిస్క్లు ఎలా ఉంటాయంటే గుండ్రంగా ఉంటాయి. మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది చూసారా, అక్కడ మనకు ఉంటాయి అనమాట. సో దానికి పల్లెలు ఉంటాయి, పెద్ద పెద్ద పల్లెలు ఉంటాయి అనమాట. ఆ పల్లెలు మనం ట్రాక్టర్ వెనకాల కట్టి ఒక ఫ్రేమ్కి అంతా బిగించి మనం లాగుతుంటే ఏమవుతుండే, పల్లెలు దాని చుట్టూ అవి తిరుగుతుంటాయి అనమాట. సో ఆ పల్లెలు తిరుగుతూ దాని అంచులన్నీ చాలా వాడిగా ఉంటాయి అనమాట, చాలా కట్ చేసే విధంగా ఉంటాయి అనమాట. సో అవి దేన్ని కట్ చేస్తుంటాయి, భూమిలో ఉండేటటువంటి ఆ గట్టిగా ఉండేటువంటి నేలని కట్ చేస్తే, మధ్యలో ఉండేటువంటి కలుపు మొక్కలు, చెత్త, చెదారం ఇలాంటి వాటి అన్నింటిని కూడా కట్ చేసేసి బాగా తిరిగేసేస్తుంటాయి అనమాట. అది ఒకసారి అలా రన్ అయ్యింది అంటే ఏంటనమాట, దాంట్లో అన్నింటినీ అది కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో అందుకే దాన్ని ఏమంటారంటే పల్లెపు నాగలు. పల్లెలు ఉంటాయన్నమాట, సులువుగా రన్నింగ్ అవుతుంది, వరిపిడి ఉండదు. అదే మౌళ్ళబోడి నాగలు అయితే బాగా ఎక్కువ వరిపిడి ఎక్కువగా ఉంటుంది, అరిగిపోవడం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మౌళ్ళబోడి నాగల్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఉపయోగించగలం. ఇప్పుడు నేలలు సరిగ్గా లేనటువంటి నేలలు, కొంచెం రాళ్ళు ఇలాంటివన్నీ ఉండే నేలల్లో మౌళ్ళబోడి నాగల్ని వాడలేం. ఏదైనా పెద్ద రాయి వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ ఆపేసి మళ్ళీ కొంచెం దూరం తీసుకెళ్ళి దాన్ని మనం చేసుకుంటాము. చిన్న చిన్న రాయిలు ఉంటాయి, చిన్న రాళ్ళన్నీ ఉంటుంటాయి అనమాట. అలా రాళ్ళన్నీ ఎక్కడెక్కడ పడితే దాంట్లో మౌళ్ళబోడి నాగలతో మనం సరిగ్గా ఎఫెక్టివ్గా చేసుకోలేమన్నమాట. రాతి నేలలు ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే పల్లెపు నాగల్ని వాడాలి. కింద మనకి ఇచ్చారు, అవి కూడా చూస్తే తెలుస్తుంది. ఇది తిరుగుతూ నేలను, నేలలోని గడ్డలన్నీ పగలబెడుతుంది, కనుక రాబడి తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మట్టి పూర్తిగా కలియదొనబడుతుంది. ఏమవుతుంది అనమాట, మట్టి పూర్తిగా కలియదొనబడుతుంది. దీని లాభాలు కూడా ఇచ్చారు ఏంటంటే, దీన్ని ఎక్కడెక్కడ దీంతో దున్నుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఉందన్నమాట. తేమ తక్కువగా కలిగినటువంటి నేలలు, తేమ బాగా తక్కువ ఉండేటువంటి నేలలు అనమాట. కొన్ని నేలలు బాగా తక్కువ ఉంటుంది తేమ, అంటే ఆ ప్రాంతంలో వర్షపాతం కనుక తక్కువ ఉండేటట్టయితే తక్కువ ఉంటుంటుంది. అలాగే నీటిని నిలబెట్టుకోలేనటువంటి నేలలు ఉంటాయన్నమాట, ఎప్పుడు కూడా ఎండిపోయి గట్టిగా అయిపోతుంటాయి. అలాంటి నేలల్లో మౌళ్ళబోడి నాగలి కంటే కూడా పల్లెపు నాగల్ని వాడాలి. అదనమాట, నేల అనేది కటింగ్ చేసేస్తుంది, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కిందకి. అలాగే రాతి నేలలు, రాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నేలలు, అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. బిట్లు అవి గట్టిగా ఎగుడు దిగుడుగా ఉండే నేలలు, మౌళ్ళబోడి నాగల్ని ఎగుడు దిగుడుగా ఉండే నేలల్లో మనం వేయలేం. ఇప్పుడు మౌళ్ళబోడి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఈ మౌళ్ళబోడి నాగలి ఎగుడు దిగుడుగా ఎత్తు పల్లాలుగా ఉండి కొద్దిగా రాళ్ళు పిక్కలు ఇలాంటివన్నీ ఉండే దాంట్లో మనం సరిగ్గా మనం ఎఫెక్టివ్గా చేయలేమన్నమాట. కానీ పల్లెపు నాగలు వేస్తే ఎఫెక్టివ్గా చేయగలం. అదే పని చేస్తుంది, ఇది కూడా అదే పనిచేస్తుంది. మౌళ్ళబోడి నాగలు ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. కానీ ఎలాంటి నేలల్లోనైనా ఇది పనిచేస్తుంది. ఎగుడు దిగుడుగా ఉండే నేలలు, రాతి నేలలు, తేమ తక్కువగా ఉండే నేలలు ఇలాంటి వాటి అన్నింటిలోనే ఇది పనిచేస్తుంది. ఇది వరిపిడి ఎక్కువగా కలిగినటువంటి ఇసుక నేలలు ఇలాంటి వాటిల్లో కూడా పనిచేస్తుంది. నేలను లోతుగా దున్నడానికి ఉపయోగపడుతుంది. ఈ నాగల్లో నేలలో పళ్ళెం దిగే లోతు పళ్ళెం బరువు పైన ఆధారపడి ఉంటుంది. పళ్ళెలు బరువుగా ఉన్నాయనుకోండి ఎక్కువ లోతు దిగుతుంది, పళ్ళెలు చిన్నగా ఉండి తేలిగ్గా ఉన్నాయనుకోండి కొంచెం పైపైన అయిపోతుంది అనమాట. పల్లెపు నాగలి లోతు గల గుండ్రని పల్లెములు కలిగి ఉంటుంది. పల్లెం సుమారు 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పల్లెలు ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి, మీరు ఇక్కడ బయట చూద్దాం ఒకసారి. సో పల్లెలు ఎంత వ్యాసం ఉంటాయంటే 50 సెంటీమీటర్ల నుంచి బిట్ అది, అదొక బిట్ అనమాట. 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి పెద్ద పల్లెలు అనమాట. ఇలా ఉంటాయి.
ఎద్దులతో లాగబడేవి దాదాపు 20 కేజీల బరువు, ట్రాక్టర్తో లాగబడే 180 నుంచి 650 కేజీల బరువు వరకు ఉంటాయి. ఎద్దులతో లాగబడేవి ఏంటంటే బరువు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే పశువులు ఎంతవరకు లాగగలవో అంత బరువునే మనం ఉపయోగిస్తుంటాం అనమాట. అలా కాకుండా ట్రాక్టర్తో లాగే దాంట్లో 180 నుంచి దాదాపు 650 కిలోల వరకు అది బరువు ఉంటుందన్నమాట. బరువు ఎక్కువగా ఉంటే దాని ఉపయోగం ఏంటంటే అది నేల లోపలికి అది చొచ్చుకుని వెళ్తుంటుంది బాగా. ఎంత బరువు ఎక్కువగా ఉంటే అంత నేల లోపలికి అది బాగా చొచ్చుకొని వెళ్తుంటుంది అనమాట. అది ఎద్దులతో లాగబడే నాగళ్ళు 1 లేక 2 పల్లెలు కలిగి ఉంటాయి. సో ఎద్దులు కాబట్టి ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి 1 లేదా 2 పల్లెలు కలిగి ఉంటాయి. అదే ట్రాక్టర్తో లాగబడేవి అయితే 2 నుంచి 32 పల్లె అండర్లైన్ ట్రాక్టర్తో లాగబడే వాటిలో 2 నుంచి 32 పల్లెల వరకు అమర్చుకునవచ్చు. ఇదన్నమాట లెక్క. అర్థమైందా? పల్లెలు ఉంటాయన్నమాట నాగలి, వెనకలు ఉంటే చూడండి దాని బొమ్మ. సో పల్లెపు నాగలి అదనమాట. వెనకాల ఉందిగా పల్లెలు కనపడుతున్నాయా? 3 పల్లెలు కనిపిస్తున్నాయి. సో వెనకాల ఉంది, దాని పక్కన 1 కనిపిస్తున్నాయి, పైనంతా కూడా ఫ్రేమ్ కనిపిస్తుంది. పైన ఫ్రేమ్ కనబడుతుందా? ఫ్రేమ్ ఉంది. సో దీంతో లాగుతాం అనమాట. ఆ పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెలు దీన్ని బలవంతంగా అంటే లాగుతూ ఉంటాము. అవి ఒకదానికొకటి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే పల్లెపు నాగలి అని దీన్ని మనం పిలుస్తాం అన్నమాట. పల్లెపు నాగలి అంటే ఇదే. ఓకే, సో ఖండన కోణాలు ఉన్నాయో చెప్పుకున్న తర్వాత ముగించుదాము. పల్లెపు నాగలి యొక్క ఖండన కోణములు. పల్లెపు నాగలి నేలలోకి సరిగ్గా చొచ్చుకుని పోయి సక్రమంగా పనిచేయడానికి నేలకు కొంత కోణం చేస్తూ నాగలి పనిచేసేటువంటి దిశకు కొంత కోణం కలిగి ఉండాలి. వీటినే పల్లెపు నాగలి యొక్క ఖండన కోణములు అంటారు. ఇందాక చెప్పుకున్నా కదా సక్షన్ అని. సో ఇది కూడా ఒక లాంటి సక్షన్ లాంటిది అన్నమాట. సో ఖండన కోణాలు అన్నారు. నెట్ట నిలువు కోణము, క్షితిజ సమాంతర కోణము ఇందాక చెప్పుకున్నవే. సో నెట్ట నిలువు కోణం, పల్లెములు భూమికి నిలువుగా కొంత కోణం చేసించో దాన్ని నిలువు కోణము లేదా వంపు కోణం అంటారు. అంటలేనవి అవి కన్ఫ్యూజన్గా ఉంటాయన్నమాట. నిలువు కోణము లేదా వంపు కోణం అంటారు. ఆ నెట్ట నిలువు కోణం అని పెద్దగా బోల్డ్గా ఉంది కదా, దాని పక్కనే రాసుకోండి లేదా వంపు కోణము అని. నెట్ట నిలువు కోణము లేదా వంపు కోణము. ఇందులో వంపు కోణం దాదాపు 15 నుంచి 20 డిగ్రీల వరకు ఉంటుంది బిట్. అది వంపు కోణము 15 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఓకే, రెండోదేమో క్షితిజ సమాంతర కోణము. అంటే ఇవి సక్రమంగా పనిచేయాలంటే ఈ ఖండన కోణాలు ఉంటాయన్నమాట. ఇంతకుముందు సక్షన్ ఎలాగైతే చెప్పుకున్నామో దీనిలో కోణాలు అని ఇచ్చారు. సో అంత డిగ్రీలు ఉండాలి, 15 నుంచి 20 డిగ్రీలు ఉండాలి ఆ కోణం. అలా ఉంటేనే ఇది సక్రమంగా పల్లెలు భూమిలోకి దిగుతాయి అన్నమాట. అప్పుడే అది సక్రమంగా పనిచేస్తుంది. సో అలాగే క్షితిజ సమాంతర కోణం ఎంత ఉండాలంటే 42 నుంచి 45 డిగ్రీలు ఉండాలి. బిట్ అది అండర్లైన్ చేయండి. సో క్షితిజ సమాంతర కోణము అని బోల్డ్గా ఉంది కదా, దాని పక్కన ఏం రాస్తారంటే లేదా సమతల కోణము లేదా డిస్క్ కోణము. క్షితిజ సమాంతర కోణము లేదా సమతల కోణము లేదా డిస్క్ కోణము అని పెట్టుకోవాలన్నమాట. ఒకదానికి అన్ని పేర్లు. క్షితిజ సమాంతర కోణము లేదా సమతల కోణము లేదా డిస్క్ కోణము అని పిలుస్తారు. అది ఎంత ఉండాలంటే 42 నుంచి 45 డిగ్రీలు ఉండాలన్నమాట. దాంట్లో మీరు కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి బొమ్మలో ఉన్నదేమో క్షితిజ సమాంతర కోణం ఇలా పడిపోయినట్టు ఉంది కదా. సో డయాగ్రామ్స్లో మీరు చూసేటట్టయితే మొట్టమొదటి ఏదైతే ఉందో అది ఏంటది, క్షితిజ సమాంతర కోణం. క్షితిజ సమాంతర కోణము ఎంత డిగ్రీలు ఎంతది, 42 నుంచి 45 డిగ్రీలు. మొట్టమొదటి బొమ్మ అనమాట, అంటే రివర్స్లో పడింది అందుకే రాసుకోమని చెప్తున్నాను. సో మొట్టమొదటి బొమ్మ ఏమో క్షితిజ సమాంతర కోణము, రెండో డయాగ్రామ్ ఏమో నెట్ట నిలువు కోణము.
అక్కడ రెండు బొమ్మలు ఉన్నాయన్నమాట. ఒకటేమో క్షితిజ సమాంతర కోణము, రెండోది ఏంటంటే నెట్ట నిలువు. సో అదెంత ఉంది, యాంగిల్ ఎంతది? 10 నుంచి 15 నుంచి 20 డిగ్రీల. సో 15 నుంచి 20 డిగ్రీలు ఈ కోణం అనమాట. రెండు రెండు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. బొమ్మలు ఏమో ముందు ఇవ్వాల్సింది ఇక్కడ, ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చారనమాట. అందుకే రాసుకుంటే తెలుస్తుంది. ఒకవేళ బొమ్మలు వేయాలనుకుంటే వేయాలన్నమాట. సక్షన్ గురించి ఏదైనా ఒక ప్రశ్న రావచ్చు. అలాగే పల్లెపు నాగలి యొక్క ఖండన కోణముల గురించి వివరించండి, ప్రశ్న కూడా అక్కడే రాయండి. పల్లెపు నాగలి యొక్క ఖండన కోణములను గురించి వివరించండి అని అంటే అప్పుడు ఈ బొమ్మ వేయాల్సి ఉంటుంది. పల్లెపు నాగలి యొక్క ఖండన కోణములను గురించి రాయండి అని అంటే అప్పుడు ఈ ప్రశ్న రాయొచ్చు అన్నమాట. ఓకే. సో అలాగే ఈ పల్లెపు నాగులు రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో ట్రాక్టర్తో లాగబడేది ఉంది, రెండోదేమో ఎద్దులతో లాగబడే ఉన్నాయి. పెద్దగా దాని గురించి అంత చదువుకునే అవసరం లేదు. ఎద్దులతో లాగబడే వాటికేమో 15 నుంచి 20 డిగ్రీల వరకు ఈ నిలువు కోణం ఉంటుంది. ట్రాక్టర్తో లాగబడేదానికేమో మనం చెప్పుకున్నట్టుగా 42 నుంచి 45 డిగ్రీలు, ఇలా ఈ రెండు రకాలైనటువంటి కోణాలు ఉంటాయన్నమాట. సో ఈ పల్లెపు నాగలి నేల లోపలికి సక్రమంగా చొచ్చుకొని పోయి సరైనటువంటి పని చెయ్యాలి అని అంటే ఈ కోణాలు అనేవి సరిగ్గా ఉండాలి. అది సో పల్లెపు నాగలి యొక్క ఖండన కోణములు అంటారు వీటిని. నెట్ట నిలువు కోణము, క్షితిజ సమాంతర కోణం అని రెండు రకాలైనటువంటి కోణాలు ఉంటాయన్నమాట. సో పల్లెలు మనం అలా ఉంచినప్పుడు, దాన్ని ఉంచినప్పుడు భూమికి నిలువుగా కొంత కోణం చేస్తూ ఉంటాయన్నమాట. అంటే మనం అలా ఉంచినప్పుడు భూమికి నిలువుగా కొంత కోణం చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడు? మామూలు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు. పల్లెపు నాగలిని తెచ్చి అలా నేల మీద పెట్టామనుకోండి, అప్పుడు అది భూమికి ఎంత కోణం చేస్తుందో అదే నెట్ నిలువు కోణం. భూమి మీద అలా ఉంచినప్పుడు ఆ భూమికి నిలువుగా ఎంత కోణం చేస్తుంది అనేదే నెట్ట నిలువు కోణం అనమాట. అలా కాకుండా నాగలి పయనించే దిశకు కొంత కోణం చేసేటప్పుడు ఏమో దాన్ని ఏమంటామంటే క్షితిజ సమాంతర కోణం అనేది అంటాము. దానికి ఇంకో పేరు ఏంటంటే సమతల కోణము లేదా డిస్క్ కోణం అనే దీన్ని మనం పిలుస్తాం అన్నమాట. సో ఎద్దులతో లాగబడే నాగళ్ళు ఉంటాయి, అలాగే ట్రాక్టర్తో లాగబడేటువంటి నాగళ్ళు ఉంటాయి అన్నమాట. వీటి తాలూకు పల్లెల సైజ్ ఒకసారి పెట్టించారు అందులో కింద చూడండి. ట్రాక్టర్తో లాగబడే నాగలి అని ఉంది అక్కడ, ట్రాక్టర్తో లాగబడే పల్లెపు నాగలి అని ఉంది కింద పేరాలు. వీటి సైజు 60 నుంచి 80 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉంటాయి, అది పెట్టించారన్నమాట. ట్రాక్టర్తో లాగబడే నాగల్లోనేమో 2 నుంచి 32 పల్లెలు ఉంటాయి. ట్రాక్టర్తో లాగబడే నాగల్లో పల్లెల సంఖ్య ఎంత? 2 నుంచి 32 పల్లెలు ఉంటాయి అన్నమాట. అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి 32 వరకు ఆ వేరియేషన్స్ ఉంటాయి, 18 ఉంటాయి, లేదా ఒక వరుసలో ఉంటాయి అన్నమాట. సో ఇవి దీనికి సంబంధించినంత వరకు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నాకు చెప్పండి. రేపు మనకి రెగ్యులర్ క్లాస్ ఉంది కదా, ఎప్పుడు? సో అప్పుడు మళ్ళీ మిగిలింది చదువుకుంటూ చెప్పండి. మీరు ఈలోపు చదువుకునండి, రేపు క్లాస్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారన్నమాట, ఈరోజు చెప్పిందంతా చదవండి, రేపు చెప్పబోయేది కూడా కొద్దిగా చదువుకుని వస్తే కొంచెం ఫాస్ట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే.